హై వ్యూర్స్ వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్ ఈరోజు మనం విజయ బ్రదర్స్లో ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్లో లైట్ వెయిట్లో చిన్న చిన్న అకేషన్స్కి సంబంధించి మనకి పార్టీవేర్ కలెక్షన్స్ చూడబోతున్నామండి అన్నీ కూడా మనకి రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉంటాయి మేము చెప్పే రేట్స్ అన్నీ కూడా హోల్సేల్ రేట్స్ మేము మెన్షన్ చేస్తున్నాం ఇప్పుడు మనం చికెడ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్నామండి విజయ్ బ్రదర్స్లో మన ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంటుంది పైన మనకి క్రీమ్ మీద బ్లాక్ కలర్ డాట్ డిజైన్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ మనం చూసిన బోర్డర్ ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది ఇది పార్సీ బోర్డర్ అలాగే మనం సెకండ్ వైపు ఏ బోర్డర్ అయితే చూస్తున్నామో ఆ సెకండ్ వైపు చూసే బోర్డర్ వచ్చేసి మనకి టూ సైడ్స్ ఉంటుంది హ్యాంగ్ అయ్యే పార్ట్లో అండ్ కింద బోర్డర్లో ఉంటుంది ఇక్కడంతా కూడా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ ఇచ్చారన్నమాట మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్ ఇచ్చారు ఫుల్ ఇలా దీనికి బ్లౌజ్ చూద్దాము దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి ఇది మనకి లంగావని స్టైల్ డిజైనింగ్లో ఉంటుందన్నమాట అది డిజైన్ చూద్దాము ఇక్కడ షోల్డర్ పార్ట్ అంతా కూడా టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారు కదా ఇక్కడ మాత్రం కుచిళ్ళ పార్ట్లో బంచెస్ని ఇచ్చారు ఇలా టోటల్ బంచెస్ ఉంటాయి కాస్ట్ కూడా చాలా 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 తక్కువ రేట్ అండి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్కే ఈ సారి అవైలబుల్ ఉంది వెయ్యి రూపాయలు నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం ఇప్పుడు చూసే శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపు ఉన్న శారీస్నే నేను మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్కి చక్కగా లేస్ బోర్డర్ ఇచ్చారు పైన వచ్చేసరికి మనకి పిఠాయి వర్క్ బోర్డర్ ఉంటుంది ఈ బోర్డర్ ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా ఇచ్చారు షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి జీరో సైజ్ గోల్డ్ కలర్ స్టోన్ ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే మాత్రం లేస్ బోర్డర్ వచ్చింది ఈ లేస్ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ చక్కగా ఏ కలర్ ఉన్నా వాళ్ళు కట్టుకున్నా కానీ చాలా చాలా అందంగా ఉంటుంది అలాగే ఈ శారీలో మనం బ్లౌజ్ పార్ట్ చూస్తే ఒక హాఫ్ లేస్ ఇచ్చారు హాఫ్ ఏమో రాసిల్క్ మెటీరియల్లో జూట్ మిక్స్ ఉన్న మెటీరియల్ ఇచ్చారు ఈ శారీ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ రేట్కే ఉంటుందండి పన్నెండు వందల యాభై రూపాయలు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ సారీ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ ఇంకొక సారీ వచ్చేసి ఇది వితౌట్ బ్లౌజ్ అండి అంటే దీనికి బ్లౌజ్ లేదు మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది చాలా 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 తక్కువ రేటుకుంది పైన బోర్డర్ వచ్చేసి మరూన్ అండ్ ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు ఇది త్రీ సైడ్స్ సేమ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి చక్కగా సాటిన్ బోర్డర్ శాటిన్ రిబ్బన్ ఉంటుంది కదా దాంతో మనకి ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చేసి మిడిల్ పార్ట్లో రెడ్ స్టోన్స్ చుట్టూ అంతా కూడా సిల్వర్ కలర్ స్టోన్స్ ఇచ్చారు ఇది మనకి ఎండింగ్ వరకు కూడా ఫుల్ శారీ అంతా కూడా ఉంటుంది ఇదేంటంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి జార్జెట్ మెటీరియల్ చాక్లెట్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది టూ అండ్ హాఫ్ మీటర్సే ఉంటుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అంటే ఈ టూ కలర్సే మనం బోర్డర్లో చూస్తున్నాము అవే కలర్స్తో మనకి ఇక్కడ లంగా ఓని స్టైల్ వేరియేషన్ తెలిసే విధంగా చక్కగా చిన్న చిన్న సెల్ఫ్ డిజైనింగ్ బూటీస్ ఇచ్చారు అంటే ఈ శారీ వీవింగ్లోనే ఉంటాయి అన్నమాట ఈ బూటీస్ అన్నీ కూడా కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అమౌంట్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలకే మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది వీటిలో కొన్ని విత్ బ్లౌజ్తో ఉన్నాయి కానీ ఇప్పుడు మనం చూసే శారీకి మాత్రం బ్లౌజ్ అనేది మిస్ అయింది వితౌట్ బ్లౌజ్ అనమాట అందుకనే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాము ఇది టోటల్ జార్జెట్ మెటీరియల్ ఒక డిఫరెంట్గా ఉంటుందండి డిజైన్ ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైనింగ్లో ఇచ్చారు ఇది టోటల్ మనకి ప్యూర్ మెటీరియల్లో ఉంటుంది బోర్డర్స్ కూడా మనకి బనారసీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు త్రీ సైడ్స్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మిడిల్ పార్ట్లో అంతా కూడా చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు ఎండింగ్ వర్క్ కూడా మనకి ఇలాగే ఉంటుంది ఈ శారీలో పళ్ళు కూడా సేమ్ దీనికి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఆరెంజ్ కలర్లో ఇలా హ్యాండ్స్ పార్ట్ కవర్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇలా లీఫ్ డిజైన్ ఇచ్చారు రేట్ వచ్చేసి మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం గ్రీన్ కలర్లో నెక్స్ట్ గ్రీన్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ షేడెడ్ లో చూస్తున్నాం అండి గ్రీన్ కలర్లో ఇలా ఇది మార్బుల్ షిఫాన్ మెటీరియల్ ప్యూర్ మెటీరియల్ లో చూస్తున్నాం పై పైపింగ్ వచ్చేసి మనకి ఇలా లైట్ పింకిష్ కలర్లో ఇచ్చారు త్రీ సైడ్స్ కూడా ఇక్కడ ఫ్లర్ డిజైన్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్లో అండి ఒకటి పింక్ కలర్లో ఒకటి బ్లూ కలర్లో యాడ్ చేస్తూ ఇచ్చారు పైన లైట్ కలర్ ఉంటుంది ఇక్కడ మనకి డార్క్ షేడ్ తెలుస్తుంది మీకు ఇట్లా మీకు ఫుల్ శారీ చూసినట్లయితే షేడెడ్ అనేది కనిపిస్తుంది కింద మాత్రం మనకి చక్కగా బ్లూ కలర్ పీచ్ కలర్ కనకాంబరం కలర్ ఇలా యాడ్ అయ్యే విధంగా చక్కగా మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది మొత్తం శారీ అంతా కూడా ఇచ్చారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ శారీ కాస్ట్ వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలకి మనకి శారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి చక్కగా నెట్టెడ్ మెటీరియల్లో పార్టీవేర్ కలెక్షన్ శారీ చూస్తున్నామండి టోటల్ అంతా కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దాంట్లో కూడా విత్ స్టోన్స్ ఇచ్చారు మధ్యలో మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు కుచిల పార్ట్లు ఎలా వచ్చిందో చూద్దాం కుచిల పార్ట్లో కూడా సేమ్ డిజైన్ కాకపోతే హాఫ్ పార్ట్ కవర్ చేశారు దీనికి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి నెట్టెడ్ మెటీరియలే ఇచ్చారండి ఇలా సేమ్ నెట్టెడ్ మెటీరియల్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలకే మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ మ్యాచ్ చేశారు పింక్ కలర్తో మనకి ఇలా పైపింగ్ ఉంటుంది త్రీ సైడ్స్ కూడా శారీ మిడిల్ పార్ట్లో కూడా ఫ్లవర్స్ అనేది లైట్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్లో ఇచ్చారు చిన్న చిన్న ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది దీనికి సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక చక్కగా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉందో అది మనకి కంటిన్యూగా వచ్చేలాగా ఇచ్చారు అలాగే దీనికి లో పింక్ కలర్ పైపింగ్ కాబట్టి పింక్ కలర్లోనే మనకి ఇలా కుచ్చుల డిజైన్ లాగా హ్యాంగింగ్స్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో ఉంటుంది రేటు కూడా మనకి తక్కువ రేట్ ఏనండి తొమ్మిది వందల యాభై రూపాయలకి అవైలబుల్ ఉంది ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ షేడెడ్ శారీ లైట్ అండ్ డార్క్ కలర్ ఇది షేడెడ్లో ఇచ్చారండి పైన మనకి క్రీమ్ కలర్ కిందంతా కూడా రెడిష్ కలర్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ ఉంటుంది ఈ టూ కలర్స్లోనే చక్కగా కూల్ కలర్స్తోనే మనకి బోర్డర్స్ కూడా యాడ్ చేశారు ఇది త్రీ సైడ్స్ బోర్డర్స్ సేమ్ ఉంటుంది అలాగే దీంట్లో బ్లౌజ్ చూద్దాం డిజైనర్ బ్లౌజ్ ఇది మనకి నెట్టెడ్ మెటీరియల్లో టూ నెక్ పార్ట్స్ అండ్ హ్యాండ్స్ పార్ట్ కవర్ చేశారు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది పదకొండు వందల ఇరవై రూపాయలు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫ్యాబ్రిక్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇక్కడ మనకి దానికి లైనింగ్ కూడా క్రీమ్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చారు సాటిన్ లైనింగ్ నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం ఇది లంగావని స్టైల్ అండి లంగావని స్టైల్ కన్నా షోల్డర్ వరకు కూడా పళ్ళు అనేది కవర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మీటర్ పళ్ళు కవర్ అవుతుంది ఫస్ట్ మనం పళ్ళు నుంచి చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఏదైతే బోర్డర్ ఇక్కడ మనకి మల్టీ కలర్లో చూస్తున్నామో ఇదే బోర్డర్ ఇది దీనికి త్రీ సైడ్స్ కూడా కవర్ చేశారు అలా కాకుండా పళ్ళులో మనకి టోటల్గా పళ్ళు నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు హాఫ్ కవర్ అయ్యేలాగా చక్కగా లేస్ ఇచ్చేసారు లేస్ ఫ్యాబ్రిక్ శారీ కలర్ ఏదైతే ఉందో డిసెంబర్ ఫ్లవర్ కలర్ అదే కలర్లో మనకి ఇక్కడ లేస్ ఉంటుంది ఇది మనకి త్రీ సైడ్స్ కూడా ఉంటుంది ఓవరాల్గా మనకి లుక్ అనేది ఈ స్టైల్ ఉంటుంది షేడెడ్ కలర్స్లో దీనికి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్లో మనం ఏ కలర్ అయితే చూస్తున్నామో అదే కలర్లోనే మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలకి శారీ అవైలబుల్ ఉంది బోర్డర్లో మనం ఏదైతే ప్యాచ్ వర్క్ ప్రింటెడ్ మోడల్ తీసుకున్నామో అది టోటల్ బ్లౌజ్ కింద ఇచ్చారు ఇలా నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి షిమరీ లుక్ ఉంటుందండి శారీ అంతా కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్తో పాటు దానిపైన మనకి ఇట్లా చిన్న పైపింగ్ స్టైల్లోనే ఒక హాఫ్ ఇంచ్ బోర్డర్ ఇచ్చారు అది కూడా పింక్ అండ్ సిల్వర్ కలర్ వచ్చేలాగా ఉంటుంది ఇది త్రీ సైడ్స్ ఉంటుంది మిడిల్ పార్ట్లో కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ కూడా శారీ మొత్తం ఇచ్చారు ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత కుచిల్ల పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ స్టైల్ ఇచ్చారు ఇలా మల్టీ కలర్స్లో టోటల్ మంచి షైనింగ్ అనేది కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి సాటిన్ క్రేప్ రేటు మాత్రం చాలా తక్కువ రేటు ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందల రూపాయలు మన లాస్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ ఇలా బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్తో పాటు మనకు ఒక చిన్న బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇది వన్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది శారీ అంతా మిడిల్ పార్ట్లో ఇట్లా రెడ్ కలర్కి మరూన్ కలర్ ప్రింట్ ఇచ్చారు పాటు మనకి ఇలా లెంతీగా పైన మనం ఏదైతే చిన్న బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి ఇక్కడ లెంతీగా తీసుకున్నారనమాట రా సిల్క్ మెటీరియల్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్లో బ్లౌజ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల రూపాయలకే మనకి సారీ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విజయ బ్రదర్స్ త్రీ షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీ డే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం మీరు తప్పకుండా ఫాలో అవ్వండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఇప్పటివరకు మేము చెప్పిన శారీస్ అన్ని రేట్స్ కూడా హోల్సేల్ రేట్సే మెన్షన్ చేశాం